ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని పక్క రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు అభ్యంతరం చెప్పాయని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ విడిపోయి నష్టపోయిన ఏపీని స్పష్టమైన హామీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రం విడిపోయే సమయంలో తెలంగాణలో సంబరాలు జరిగితే ఏపీలో నిరసనలు కొనసాగాయని ఆయన గుర్తు చేశారు. విభజన చట్టంలో ఉన్న అంశాల అమలుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒక్క ఏపీకే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా విభజన చట్టంలో ఉన్న అంశాలు అమలు కాలేదని తెలిపారు. రాజకీయ నాయకులు భావిస్తాం, ఆ భావించే సందర్భంలో మా ప్రాంతంలో పెట్టాలి, మా నియోజకవర్గంలో పెట్టాలి, లేకపోతే మా జిల్లాలో పెట్టాలి, మా రాష్ట్రంలో పెట్టాలి అని ఆలోచన చేయడం సహజము. మరి నేను కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఈ నిధులు, ఈ ఆలోచనని అన్ని జిల్లాల కేంద్రాల లోపల కూడా దేశవ్యాప్తంగా మరి ఈరోజు చిన్నపిల్లలకి హాస్పిటల్స్ నిర్మించాలి, మరి ఇలాంటి సేవలు అందించాలి, ఇది తక్షణ అవసరం అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా పార్లమెంట్లో కూడా ఈ సమస్యను నేను లేవనెత్తుతాను. ఎందుకంటే జనరల్ హాస్పిటల్స్లో ఒక పీడియాట్రిక్ వార్డ్ అంటూ ఉంటుంది, ప్రతి మెడికల్ కాలేజ్కి ఉన్న జనరల్ హాస్పిటల్లో కూడా పీడియాట్రిక్ హాస్పిటల్స్ ఉంటాయి, అది చూస్తున్నాం, అది సహజం. అది కానీ ఎక్స్క్లూజివ్గా ఒక పీడియాట్రిక్ వార్డు కాదు, పీడియాట్రిక్ హాస్పిటల్, చిల్డ్రన్స్ హాస్పిటల్స్ మరి రావాలి. ఇటీవల కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ నిర్మిస్తున్నారు తెలంగాణ ప్రాంతంలో, నా నియోజకవర్గంలో కరీంనగర్లో కూడా చాలా పెద్ద ఎత్తున నిర్మించబడ్డది.